తన అవసరంగా ఒక ప్రైమరీ స్కూల్ నడిపే విషయాన్ని, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నడిపే విషయాన్ని సెంటర్ దగ్గర ఎందుకండి? అర్థం లేకుండా. సో అన్లిమిటెడ్ పవర్స్ వాళ్ళు పెట్టుకొని, వాళ్ళ చేతిలో ఆ పవర్ ఉండాలని ఒక దుగ్ధ పెట్టుకొని చేస్తున్నారు. దానికి ఇద్దరు సమానమేనండి, దొందు దొందే. బీజేపీ కాంగ్రెస్ ఏం తేడా లేదు, ఒకరు చుట్టకలు ఇంకోరు వచ్చిన సెంట్రలైజ్ యాజ్ పర్ యాజ్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఈస్ కన్సర్న్ బోత్ ద పార్టీస్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఇండియా హ్యాస్ టెస్టెడ్ బోత్ ఆఫ్ దెమ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. మిస్టర్ నరేంద్ర మోడీ ఆల్సో గ్రేట్లీ ప్రపగేటెడ్ దట్ కోఆపరేటివ్ ఫెడరలిజం, బట్ ఇట్ ఈస్ హార్డ్లీ సీన్. ఎక్కడ, వేర్ ఇస్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం? ఆ సిస్టమే లేదు. మాటలు తప్ప ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పటికీ ఆ పద్ధతి లేదు, విచ్ ఇస్ టోటలీ రాంగ్. డెమోక్రసీ మెచ్యూర్ అవుతూ బాగా డివాల్వ్ అవ్వాలి పవర్స్. అది డివాల్వ్ చేయాల్సింది పోయి సెంట్రలైజ్ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగానే డెఫినెట్గా దేశంలో ఉంది. అది నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామందికి అర్థమైతే లేదు, అసలు అర్థం కాకుండా ఇబ్బంది అవుతుంది. దేశానికి ఒక న్యూ ఎకనామిక్ మోడల్ అవసరము, దేశానికి ఒక కొత్త ఆర్థిక విధానం అవసరము, దేశానికి ఒక కొత్త వ్యవసాయ విధానం అవసరము. ఈ మూస వ్యవసాయ విధానం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ను ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేదండి. అందుబాటులో లేని కమాడిటీ ఏదైనా ఉంటే దానికి ఏదైనా చిన్న స్కోప్ ఉంది తప్ప వేరే దానికి మాత్రం మనకు అసలు ఎంట్రీ కానియరు. మీది పెస్ట్ ఎక్కువనదని, ఇది ఎక్కువనదని, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అని ఇయర్ ఇయర్ అసలు సర్టిఫికేట్. ఆ ఎరినాలోకే ఇండియన్ ఫార్మర్ను, ఇండియన్ ఫామ్ ప్రొడ్యూస్ను రాణిస్తలేరు. ఎఫర్ట్ లేదు, గవర్నమెంట్ నుంచి ఎఫర్ట్ లేదు, జీరో ఎఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఎగ్జామ్ చేసినా కాబట్టి చెప్తున్నాను, ఒక చిన్న పంట ఉంటుంది మన ఉల్లిపొరకలా ఉంటుంది అది, దాన్ని చైవ్స్ అని అంటారు. దాని స్పెల్లింగ్ CHIVES, మీరు నెట్లో కూడా కొడితే కనపడుతుంది. ఆ పంట ఉంటుంది చైవ్స్ అని అంటారు దాన్ని. యూరోప్లో పర్టికులర్లీ జర్మనీలో బాగా తింటారు అది. నేను రైతు, నాకు కూడా పాలేసి వ్యవసాయం ఉంది, దాన్ని పండించి పంపుదాం రాని ఇంటర్ కానియరు. నేను ట్రై చేసిన రానియరు. అంటే తన పరిస్థితి ఉంది. ఇదేంటి అంటే ఇప్పుడు మధ్యలో ఇక్కడ ఉంటారు కొంతమంది బ్రోకర్లు, వాళ్ళు ఏ ధరకు అమ్మితే ఆ ధరకు ఇచ్చేయాలంతే. అట్లా అనేకమైన వాటిలలో మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ. ఇప్పుడు సపోజ్ ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, చాలా చిన్న దేశం. వాళ్ళు కట్ ఫ్లవర్ మార్కెట్లు మొత్తం ప్రపంచాన్ని ఆక్యుపై చేసే పరిస్థితి, ఎంటైర్ వరల్డ్. 90% ఆఫ్ ద కట్ ఫ్లవర్ మార్కెట్ ఈజ్ విత్ ఇజ్రాయెల్. అంత వాళ్ళు చూసుకొని పోయింది. కానీ మనకి ఇన్ని అవకాశాలు ఉండి, ఇంత పెద్ద దేశం ఉండి, మంచి మనకు అన్ని రకాల వెదర్ కండిషన్స్ ఉన్నాయి. కోల్డ్ వెదర్ ఏరియాస్ ఉన్నాయి, ట్రాపికల్ వెదర్ ఏరియాస్ ఉన్నాయి, కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి. అన్ని ఉండి కూడా ముందుకు పోతలేము. ఆన్ ద అదర్ హ్యాండ్, ఫార్మర్స్ ఆర్ కమిటింగ్ సూసైడ్స్, ఫామ్ డిస్ట్రెస్ పోతలేదు ఇండియాలో. వ్యవసాయంలో ఉండే క్షోభ, వ్యవసాయంలో ఉండేటువంటి ఆ డిస్ట్రెస్ ఏదైతే ఉందో అది పోతలేదు. నివారణ కావాలంటే డెఫినెట్లీ కాంగ్రెస్ మోడల్, బీజేపీ మోడల్ డజంట్ వర్క్. వీళ్ళు చెప్తున్నది పని చేయదు అని అర్థమవుతుంది. నేను ఒక మాట మరి అన్నారు, అది ఎంతవరకు కరెక్టో చూడాలా. రాహుల్ గాంధీ పోయి నేను 2500 ఇస్తానని అన్నాడు అక్కడ. అది చెప్పొచ్చిన రాహుల్ గాంధీ ఒక క్రైమ్ వాస్తవం చెప్పానంటే. నువ్వేదో ఒక చిన్న రాష్ట్రంలో 4 కోట్ల కోసం కానీ అబద్ధం మాట్లాడితే మా జాతీయ పాలసీని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ దమ్ముంటే. నేషనల్ లెవెల్లో మా పాలసీ ఇది మేము చేస్తామని చెప్పి అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉండాలి. అండ్ MSP సింగిల్ స్టేట్కి ఉండదు జనరల్గా, ఎందుకంటే నీ పెట్టిన ధరలో పక్క రాష్ట్రంలో ఉండదు, రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే MSP నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి MSP పెట్టడం లేదు. నువ్వు పండించే ప్యాడ్ నువ్వు ఒక్కొక్కటే అంటే తమిళనాడు దాన్ని కొనుక్కుంటారు వ్యాపారస్తులు, అంతే కదా, మా చేతులు ఉండదు. అందువల్ల అట్లా ఎటు పడతాడు చెప్పడానికి కానీ, ఎటు పడతాడు మాట్లాడడానికి లేదు, అట్లా మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తారు నేషనల్ పార్టీ, రాష్ట్రానికి ఒక పాలసీ ఉంటుంది. ఓటు కావాల్సిన ఓటు, ఓటు లేనప్పుడు ఓటు ఉంటుంది. ఓట్లు ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ఓట్లు లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు CPS అని ఒకటి ఉంది, ఉద్యోగస్తుల సమస్య తెచ్చిన వాళ్ళు ఎవరండి, నాకు అర్థం కాదు. ఆ CPS తెచ్చిన వాళ్ళు అసలు దేశం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఉరుకురికి అందరికంటే ముందు భారతదేశాన్ని అడాప్ట్ చేసిన వాడే రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ దాని గురించి మాట్లాడితే అంటే ఏమన్నమాట, ఇష్టం ఉన్నట్టు ఆడుకోవచ్చుంది ప్రజలతో అన్నట్ట, ప్రజల షార్ట్ లీవ్ మెమరీస్ అన్నట్ట. ఏంది ఏ పద్ధతిలో మాట్లాడతారు అట్లా? ఉంటే ఇంటిగ్రేట్ అప్రోచ్, కాంగ్రెస్కి అప్రోచ్ ఉంటే ఎస్ మేము తీస్తామని చెప్పాలి. తెలంగాణ బీజేపీ CPS మేము వ్యతిరేకిస్తామంటారు, మరి కేంద్రం బీజేపీ ఏం చెప్తుంది? అధికారంలో ఉండే వాళ్ళు ఇప్పుడు చేయాలని చేయొచ్చు కదా, చేయరు.